హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో అప్పు లేని వారంటూ లేరనే చెప్పొచ్చు. ఎంత కోటీశ్వరులైనా కానీ ఈఎంఐ పేరుతో బ్యాకీ పడే అవకాశం ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. చేసిన అప్పులు తీర్చలేక వడ్డీలు కడుతూ బాధను అనుభవించేవారు చాలామందే ఉంటారు. అప్పులు తీర్చే ఆపదల మొక్కులవాడు ఆ శ్రీనివాసుడు భక్తుల కోసం నిలవై ఉన్నాడు. ఈ దేవాలయం దర్శిస్తే చాలు ఎంతటి బాధల నుంచైనా సరే విముక్తి పొందవచ్చని ప్రజల నమ్మకం. హైదరాబాద్ వరంగల్ హైవేలో చిల్పూరు గుట్టలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ వెంకటేశ్వర స్వామిని బుగులు లేదా గుబులు వెంకటేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో ఉన్న అఖండ దీపంతో నూనె పోసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే స్వామివారి అనుగ్రహంతో అప్పులు తీరతాయని భక్తుల నమ్మకం. ఇంకా ప్రతి శుక్రవారం జరిగే అభిషేకంలో పాల్గొన్న, శనివారం జరిగే ప్రత్యేక పూజను చూసినా స్వామివారి అనుగ్రహం కలుగుతుందట. వెంకటేశ్వర స్వామి అప్పుల బాధ నుండి బయటపడడానికి ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎలాంటి అప్పుల బాధలు ఉన్నా సరే ఆ బాధ నుంచి విముక్తి పొందుతారని ప్రజల విశ్వాసం. ఈ దేవాలయ స్థల పురాణ ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామివారు వివాహం చేసుకోవడం కోసం కుబేరుని దగ్గర ధనాన్ని అప్పుగా తీసుకున్నారని మనందరికీ తెలిసిందే. అయితే ఆ కుబేరుని అప్పును తీర్చలేక వెంకటేశ్వర స్వామివారు చింతతో దిగులుతో చిలిపూరు గుట్టకు వచ్చారని, ఆ కొండపైకి ఎక్కి అక్కడ గుహలో కుబేరుడు అప్పు తీర్చేదెలా అని బాధపడుతూ తపస్సులో ఉండిపోయారని స్థల పురాణం తెలియజేస్తుంది. కుబేరుని అప్పు తీర్చలేక ఇక్కడికి వచ్చే తపస్సు చేశారు కాబట్టి ఈ వెంకటేశ్వర స్వామిని బుగుల్ లేదా గుబుల్ వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు. బుగుల్ గుబుల్ అంటే చింతా దిగులు అని అర్థం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఈ గుట్టకు వచ్చినప్పుడు ఆ కొండ క్రింద భాగంలో స్వామివారి పాదాలు గుర్తులు ఏర్పడ్డాయి. స్వామివారి పాదాలు ఉన్న చోటుని పాదాల గుండు అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడే ఒక అఖండ దీపం వెలిసిందని స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ మీ వాట్సాప్ గ్రూప్స్లో యాడ్ చేసుకోండి. అండ్ చూస్తూనండి అవర్ ఛానల్.